యాదగిరి సమర్పించు తెలుగు తల్లికి హరితహారం గీతమాలిక. నేను వనదేవతను. నువ్వు ఈ చెట్టుని ఎందుకు నరుకుతున్నావు? ఈ చెట్టు పళ్ళు తిన్నావు, ఈ చెట్టు కిందనే హాయిగా సేద తీరావు, మళ్ళీ దీన్ని నరుకుతున్నావు. నీకు ఇది న్యాయమా? అగో, ఇది నా పని. ఈ పని చేస్తేనే నా కడుపు నిండుతుంది. పుట్టకూటి కోసమైతే ఈ లోకంలో చాలా పనులున్నాయి కదా, అవన్నీ వదిలేసి నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? అవును, మస్తు చెప్తావమ్మా. నాకు ఈ పని తప్ప వేరే ఏ పని ఏం రాదు. రాకపోతే నేర్చుకో, ఎందుకంటే ఈ పని వల్ల చాలా నష్టాలున్నాయి. నష్టమా? ఏం నష్టం? పచ్చని చెట్లు మనందరికీ ప్రాణవాయువునిచ్చి మనుగడనిస్తాయి. చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల వర్షాలు బాగా పడి పంటలు బాగా పండటం వల్ల ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అంతేనా? చల్లటి నీడ, చక్కని పూలు, కమ్మని పళ్ళు, ఇవన్నీ కూడా వీటి వల్ల లాభాలే కదా. మరి వీటిని నరికేస్తే నీకు ఇవన్నీ ఎవరిస్తారు? మరి ఇది మహాపాపం కదా. చెట్లతో నాకు దీన్ని లాభాలున్నాయా? ఇయ్యవలసింది ఈ పాపం నేను చెయ్యా. నేను కూడా చెట్లను నాటుతా, అందరికీ చెట్లు నాటమని చెప్తా. మంచిది, నీలా అందరూ తెలుసుకుంటే దేశం పచ్చగా ఉంటుంది. అందుకే అంటారు.
పువ్వులు తొలగిపోవును, రోగ బాధలు తొలగి రావు, ఆకలుండదు చావులుండవు, బీద బిక్కి బాగుపడుదు.